విశ్వసించడం లేదని అసలు కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన ప్రజలు ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అంటున్న బండి సంజయ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలపై మాట్లాడేందుకు మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిర్వహించదని అర్థం కాలే. ప్రశ్నకైతే సమాధానం అది కాదు. అంటే అది ప్రశ్న కాదు. వాస్తవానికి ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ పెట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. ప్రజలందరూ కూడా, కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు పెడుతున్నది. కాబట్టి కష్టాలు ఉన్నటువంటి ప్రజలకు, ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్తే, ఇవ్వాలంటే ఒకసారి జాతీయ కార్యకర్త సమావేశం నిర్వహించడం ద్వారా ప్రజలు బీఫేర్ ఉంటారు. ఎస్, మాకు మోడీ గారు అంటున్నది, మాకు నడ్డా గారు అంటున్నది, మాకు అమిత్ షా గారు అన్నది, బీజేపీ అండ మాకు ఉందని చెప్పి ఒక ధైర్యంగా బతికేంటే అవకాశం ఉంది కాబట్టి, జీవించే అవకాశం ఉంది కాబట్టి ఇలా నిర్వహించాలని కోరిన తర్వాత నిర్వహించడం జరిగింది. మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారు తెలంగాణకు సంబంధించి? అది జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. అది అన్ని రాష్ట్రం గురించి చర్చిస్తారు. జాతీయ కార్యక్రమ సమస్యలు దేశంలో అన్ని రాష్ట్రాల సమస్యలు చర్చిస్తారు. అన్ని రాష్ట్రం గురించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. ఏ తీర్మానాలు రేపు సాయంత్రం జనసేనలో కూర్చుంటారు వాళ్ళు నిర్ణయించి వాళ్ళు దాన్ని ప్రవేశపెడతారు. అది జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతాయి. విభజన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని మోదీ ఇక్కడికి వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బయన సభలో ఏ ముఖం చూపడతాం, అన్ని చూపడతాం. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని దరిద్ర ముఖం పెట్టుకుని దేశం మొత్తం తిరుగుతుండో, మోడీ గారు ఏ ముఖం పెట్టుకుని వస్తారో బహిరంగ సభను విజయవంతం చేయడం చూపెడతారు. ప్రజలు చూపెడతారు, తెలంగాణ ప్రజలు. అంటే కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. ఇక్కడ నుంచి వసూలు చేసే దాంట్లో తిరిగి ఇస్తున్నది చాలా తక్కువ అన్నట్టుగా కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. నేను చెప్తున్నది తప్పైతే నా మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నారు. మనిషి కింద పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు రాజీనామా ఇస్తారు? సవాల్ చేసిండు కదా. సవాల్ చేస్తే స్వీకరించే కదా సవాల్. డే టు టైం చెప్పండి కదా, ఎందుకు వస్తలేడు? మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పన్నులు వసూలు చేస్తున్నావు, ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేవు చెప్పాలి దానికి. మేము అన్నీ చెప్పినాం, ఎందుకు చెప్తలేవు? కేంద్రాన్ని బంధనం చేసి ఏదో మాయమాటలు చెప్పించి మోసం చేసి ప్రయత్నిస్తే ప్రజలు ఎవరు నమ్మే? అసలు టీఆర్ఎస్ ఎవరు కాంతలేడు ఎవరు మర్చిపోదు. అంటే బీజేపీ నేతలు పదే పదే ఒకటే మాట అంటున్నారు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు. ఇది ఆత్మవిశ్వాసమా లేదంటే అతి విశ్వాసమా? ఆత్మవిశ్వాసం. ప్రజల ఆలోచన తెలుసుకున్నాకనే దుబ్బాకలు గెలిచాం, టీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం, హుజాబాద్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం, జిఎస్ఎంసీలో నాలుగు స్థానాలు భారీ 45 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం కష్టపడి కొట్లాడుతున్నాం కాబట్టి మాకు విశ్వాసం ఏర్పడ్డది. సాలు దొర సెలవు దొర అని మీరంటే దానికి ఆపోజిట్గా సాలు మోదీ సంపక మోదీ బై బై మోదీ అనేది వెలుస్తున్నాయి ఫ్లెక్సీలు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, యువకుల ఆత్మహత్యలు, ఉద్యోగుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు, సామాన్య ప్రజల ఆత్మహత్యలు, బతికలేని పరిస్థితి. ఏడవసిన కేసీఆర్ ఏదాలు ఒక్కసారి ఫస్ట్ 5 సంవత్సరాలు నేను కొత్తగా వచ్చిన అన్నాడు. నెక్స్ట్ ఫస్ట్ ఆయన చూసుకున్నాడు, నెక్స్ట్ ఆయన కుటుంబం చూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇయ్యారానికి అయిపోయింది. ఇక మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి. కేసు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో, ప్రజలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు కాబట్టి మీరు ఏం భయపడకండి, ఇక కేసీఆర్ కౌంటర్ స్టార్ట్ అయింది అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఈ సాలు దూర సెలవు దూర అని చెప్పి చూపడుతున్నాం. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 రాష్ట్రాలు వచ్చినాం, మేమే గెలిచినాం. నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, ఇక్కడ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తున్నది. అందుకే బై బై మోడ్ అంటారా, లేకుంటే సాలు ధర సెలవు ధర అంటారా, అర్థం చేసుకోవాలి. 10 లక్షల మందితోటి 3వ తారీఖున మోదీ సభను నిర్వహించబోతున్నారని మీరు అంటున్నారు, అది సాధ్యమైన 10 లక్షల జన సమీకరణ? తుక్కుగూడలో ఇదన్నాం, తుక్కుగూడలో చరిత్ర సృష్టిస్తారని తెలుసుకుంటున్నాం. ఇక్కడ పరేష్ గారు కూడా ఈ భారీ బహిరంగ సభను విజయ సంకల్పం నిర్వహిస్తాం, చరిత్ర సృష్టించబోతున్నాం. అంటే ప్రధానంగా మోదీ గారు తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతున్నారు పరేడ్ గ్రౌండ్స్? వారు ఏమిస్తారో మాకేం తెలుస్తుంది, కానీ ఇచ్చినప్పుడు చూద్దాం అది ఏమిస్తారు. మీరు ఇచ్చే సందేశం ఏంటి 99 టీవీ తరఫున ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని? మీరు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, ఒక మార్పు కోరుకుంటున్నారు, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, కేంద్రం నిధులు ఇస్తున్నది
రాష్ట్ర ముఖ్యమంత్రి దారి మళ్ళిస్తున్నాడు, కేంద్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది ఇస్తున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి నీరు నిర్వీర్యం చేస్తున్నాడు. కానీ ఇచ్చే ప్రభుత్వానికే పాలించే అవకాశం ఒక్కసారి ఇవ్వండి. మీ కష్టాలను మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక ఉద్యమాలు చేస్తున్నాం. మీరు ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది అయినోట తెగించి కొట్లాడుతున్నాం. మీకోసం కొట్లాడుతున్నా, మీకోసం కొట్లాడుతున్నాడు అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేంద్రం నిధులు ఇస్తుంటే కేసీఆర్ ఆ నిధులను దారి మళ్లిస్తున్నారు, కేంద్రం ఇస్తున్న నిధులతోటే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా బండి సంజయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో నేతాజీ కొడియార్, 99 టీవీ, హెచ్ఐసిసి నుంచి. హైదరాబాద్ వేదికగా జూలై 2-3 తేదీలో